ఈ రోజు హరితహారంలో భాగంగా 20,000 మొక్కలు ఇంటింటికి పంచే ఒక అద్భుతమైన కార్యక్రమం సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క వార్డుకు దాదాపు 500 మొక్కలు పండ్ల మొక్కలు మరి ప్రజల ఇంటి దగ్గరికే వెళ్ళి గౌరవ కౌన్సిలర్ గారు వార్డ్ ఆఫీసర్ అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రజలు కోరిన మొక్కలు ప్రజలు నచ్చిన మొక్కల్ని ఉచితంగా అందించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు సిద్దిపేట ఒక హరిత సిద్దిపేటగా ఆకుపచ్చ సిద్దిపేటగా మనం మార్చుకోగలిగినాం. అంటే ఎక్కడ చూసినా ప్రజల తమ ఇంటి ఆవరణలోనైనా ఇంటి బయట అయినా రహదారులపైనైనా ఎక్కడ చూసినా స్థలం కనబడితే చాలు చెట్టు పెట్టాలనే విధంగా ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మనందరం కూడా తెచ్చాం. అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో హరితహారం అనేది చాలా చాలా ముఖ్యమైనది. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోతే తమ ఆరోగ్యం ఊపిరితిత్తులు దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 7.4 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అంటే దేశంలో 7.4% గత 9 ఏళ్లలో గ్రీన్ కవర్ అంటే ఆ పచ్చదనాన్ని పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే అడవుల్లో కూడా పునరుద్ధరణ చేసినాం, రహదారులలో పెట్టాం, గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున ఒక హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇలా దేశంలోనే పచ్చదనాన్ని పెంచడంలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇలా ప్రజలకు ఆసుపత్రులు కట్టడము, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి డాక్టర్లను ఇవ్వడము, దవాఖానలు కట్టడమే కాదు అసలు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా మన కేసీఆర్ ఆలోచించాడు. ఎట్లా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు అందించడం, మిషన్ భగీరథ ద్వారా ఇవాళ పల్లెల్లోనైనా తండాల్లోనైనా గోండుగూడాల్లోనైనా మరి మారుమూల ప్రాంతాలైనా పట్టణాలైనా హైదరాబాద్ నగరంలోనైనా కృష్ణా గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలకు ఇంటింటికి త్రాగునీరు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం. పెద్ద ఎత్తున చెట్లు పెంచడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకునే అవకాశం ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని బాగుపడేటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆహార పదార్థాల్లో కూడా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రజలకు మరి కృష్ణా గోదావరి జలాలతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినాక భూమి లోపల ఉండే ఫ్లోరైడ్ నీటితో కాకుండా ఉపరితల గోదావరి నది జలాలతో పండిన పంట తినే ఆహార పదార్థాల రూపంలో ప్రజలకు అందించే ప్రయత్నం చేసినాం. అంటే ఈ రకంగా ప్రజల భాగస్వామ్యంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఇలా ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హరితహారం కూడా ఒక కార్యక్రమం. మీరు ఈ మధ్యకాలంలో గౌరవ కౌన్సిలర్లు అందరూ ఒక ఐక్యతతో రోజు ఒక వార్డులో వెళ్ళి మరి చెత్త ఏరుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలు చెత్త ఇంటి ఆవరణ ఇంటి బయట వేయకూడదని మీరు చేసే కార్యక్రమం చాలా గొప్పది. నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తా ఉన్నా. నేను మొన్న మా మంత్రులు ఎమ్మెల్యేలు కలిస్తే మా మున్సిపల్ కౌన్సిల్లో ఇట్లా మా కౌన్సిలర్లు చేస్తున్నారని మీ ఫోటోలు చూపిస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మిమ్మల్ని అందరినీ అభినందించింది. ఇదే పద్ధతిలో మేము కూడా చేస్తాం మా మున్సిపాలిటీలో. మీ సిద్దిపేట పనిలోనే కాదు, మా అభివృద్ధిలోనే కాదు, పనిలో కూడా చైతన్యంగా ఉంది. మీ కౌన్సిలర్లు ఇంత మంచి వాళ్ళ అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మా కమిషనరు, మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, మా సఫాయి కార్మికులు, మా వార్డ్ ఆఫీసర్లు అందరూ కలిసి అద్భుతంగా రోజొక వార్డులో చెత్తను ఏరివేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ స్వచ్ఛ సిద్దిపేటలో మీరందరూ భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను అభినందిస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలని మా కౌన్సిలర్లు అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ కోసం సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారతదేశంలో భాగంగా వివిధ పట్టణాల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేది సిటిజన్ ఫీడ్బ్యాక్ లో 2లో ఉన్నాం మనం. ఇప్పుడు 2nd కి వచ్చినాం, మొన్నటిదాకా 7, 8లో ఉంటుంది. ఇప్పుడు 2nd కి వచ్చినాం, జర మా వార్డ్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు, ఆర్పీలు అందరూ ఒక చేస్తే డెఫినెట్ గా సిద్దిపేట ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.